పెద్దలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ అకామిడేషన్ కల్పించినటువంటి వార్డెన్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థినీలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈరోజు సావిత్రిబాయి ఫులే జయంతి జరుపుకుంటున్నామో, సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాం. కదిరికి సావిత్రిబాయి ఫులే, అలాగే మహాత్మా ఫులే గారిని, బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మనమంతా కొలుస్తున్నామంటే దీనికంతా చాలా గ్రౌండ్ వర్క్ కారణం ఉంటుంది. దాంట్లో గోవింద్ గారు కూడా ఒక సారాంశం, ఆయన కూడా పెద్దగా మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎవరైతే సావిత్రిబాయి ఫులే గారు ఉన్నారో ఆయన యొక్క ఆశ సాధన, ఆయన యొక్క సుదీర్ఘ లక్ష్యం, ఆయన యొక్క విజయ పంతం, వారి ఆది దంపతుల యొక్క సారాంశం ఏవైతే ఉందో, ఆనాడు బ్రాహ్మణిజ భావజాలంతో తన భర్త చెప్పినటువంటి విద్యని ఇతరులకు పంచే పరిస్థితుల్లో ఆమె నడుచుకుంటూ వస్తుంటే ఆనాడు బ్రాహ్మణ భావజాలం, ఆడవారిని మగవారిని విభేదించి చూడడం, ఆడవారిని నీచనంగా చూడడం పరిస్థితుల్లో ఆమెను కొట్టారు దారులు కూడా. పోరాటం శాంతియుతంగానే స్టార్ట్ అయినటువంటి ఆ పోరాటాన్ని ఆమె ఆ రోజు వెనక్కి తగ్గలేదు. కానీ విద్య అవసరం, ఆడవారికి మాతోనే మార్పు రావాలనే సంకల్పంతో ఆది దంపతులు చేసినటువంటి కృషి ఈరోజు భారతదేశంలో అట్టడుగు వర్గాలకి ఆదర్శంగా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆదర్శంగా తీసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకసారి మనమంతా గ్రహించిన అవసరం ఉంది. ఎవరైతే వాళ్ళు ఆ రోజు ఆది దంపతులు చేశారో దాన్ని కొనసాగింపుగానే బీఆర్ అంబేద్కర్ గారు, ఫులే గారిని ఆదర్శంగా తీసుకొని మన రాజ్యాంగం కూడా రాసినటువంటి పరిస్థితి. ఈనాడు చూస్తున్నాం రాజ్యాంగాన్ని తూట్లు పోడ్చేటువంటి మనవాదులు. ఈ పరిస్థితుల్లో మనమంతా ఐక్యంగా మన హక్కు కోసం విద్యార్థుల నుండి యువకుల వరకు, పెద్దల వరకు అందరూ, ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఎన్ఆర్సీ బిల్ అయితేనేమి, అలాగే సిఏ బిల్ అయితేనేమి, దీన్నంతా మన యొక్క విద్యార్థులకు చెప్పడం అవసరం, భావితరాలకు మనం చెప్పడం అవసరం ఎంతైనా ఉంది. మన యొక్క రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న బ్రాహ్మణీచ భావజాలము కనుక ఈ సందర్భంగా గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి అక్కడ మనకు జరుగుతున్నటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నటువంటి సారాంశాన్ని మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం ఉపాధ్యాయులకు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ముందు ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్ర బహుజన ప్రజా వేదిక అధ్యక్షులు అయినటువంటి అంబాతి గోవింద్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటే. మేడం ఇట్లా సార్